ఓడించాలి అంటే దాడి చేయాలి లేదా స్వశక్తితో శత్రువును భయపడి పారిపోయేలా చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అనారోగ్య సమస్యల్ని నయం చేయటంలో వైద్య రంగం ఇప్పటి వరకు మొదటి పద్ధతిని అనుసరిస్తూ వస్తుంది అని చెప్పడానికి ఇది చెప్పాను. కానీ రెండవ పద్ధతిలో అంతర్గతంగా గుడ్ బ్యాక్టీరియాని బలోపేతం చేయటం ద్వారా వ్యాధుల మీద విజయం సాధించవచ్చు అనే విషయాన్ని రీసెంట్గా మన పరిశోధనలో నిరూపించారు. అలాంటి గుడ్ బ్యాక్టీరియాని పెంచేవే ప్రోబయోటిక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రోబయోటిక్స్. ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని ప్రోబయోటిక్స్ని మనం కాపాడగలుగుతుంది. ఆ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మన బాడీకి ప్రోబయోటిక్స్ ఎంత అవసరం అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీలేక్ చందు. ఈ వీడియో స్పెషల్ వచ్చేసి ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అండ్ ప్రోబయోటిక్స్ యూజెస్ ఏంటి అనే దాని గురించి, అసలు ప్రోబయోటిక్స్ మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పొట్టతో పాటు మన ఆరోగ్యాన్ని మొత్తంగా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచేదే ప్రోబయోటిక్స్ అండి. ఇది మనం ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనగానే బ్యాక్టీరియా అంటే చెడ్డది కదా, హాని చేసేది కదా, మరి ప్రోబయోటిక్స్ మనకి గుడ్ ఎలా అవుతాయి అనే డౌట్ మీకు రావచ్చు. మన పేగుల నిండా కొన్ని కోట్ల బ్యాక్టీరియా సజీవంగా ఉంటుందండి. అలా ఉండే బ్యాక్టీరియా అంతా బ్యాడ్ అని కాదు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే దగ్గర నుంచి జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేలాగా, అలాగే రోగాలతో పోరాడే శక్తిని కూడా ఇచ్చే బ్యాక్టీరియా కూడా ఉంటుందండి మన పొట్టలో. దానినే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అంటారు. మంచివి చెడ్డవి రెండు బ్యాక్టీరియాలు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియాని పెంచే క్రమంలో ప్రోబయోటిక్స్ మన ముందుకు వచ్చాయి. అసలు దీని గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు వీటిని వాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. యాంటీబయోటిక్స్ కోర్స్ మీరు వాడుతున్నారా? ఈ యాంటీబయోటిక్స్ కోర్స్ వాడిన తర్వాత ప్రోబయోటిక్స్ వాడమని ఎవరైనా చెప్పారా? అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఎందుకు వాడాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. యాంటీబయోటిక్స్ అంటే ఏంటి అని ముందు తెలుసుకుందాము. దాని ద్వారా మనం ప్రోబయోటిక్స్ యూజెస్ ఏంటో తెలుసుకోవచ్చు. సో బ్యాక్టీరియాని చంపడానికి వాడే మెడిసిన్నే యాంటీబయోటిక్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. యాంటీబయోటిక్స్ని ఓవర్గా అన్లిమిటెడ్గా అవసరం లేకుండా యూజ్ చేయటం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనే దాని గురించి, చిన్న చిన్న వ్యాధులకు కూడా యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తే వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాము. రెండు నష్టాలు ఉన్నాయండి. మొదటిది వచ్చేసి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, అంటే వ్యాధి కలుగజేసే బ్యాక్టీరియా మార్పు చెంది యాంటీబయోటిక్స్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం అన్నమాట. ఫలితంగా ఆ బ్యాక్టీరియాని అవి చంపలేవు. మరి ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ని ఏ విధంగా నివారించాలి? చిన్న చిన్న వ్యాధులకు సైతం మనం యాంటీబయోటిక్స్ వాడటం మానేయాలి ముందు. మరొకరికి రాసిన యాంటీబయోటిక్స్ మనం వాడేయటం, నాకు కూడా అలాగే ఉంది కదా అని చెప్పి సొంతగా నిర్ణయాలు తీసుకొని మనం వాడేస్తూ ఉంటాము. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం, లేకపోతే మనకి వైరల్ ఫీవర్ వచ్చినా యాంటీబయోటిక్స్ వాడేయటం, వైరస్కి రిలేటెడ్ డిసీజెస్కి కూడా యాంటీబయోటిక్స్ వాడేయటం, అలాగే డాక్టర్ 5 డేస్ వాడమంటే 3 డేస్ వాడి వదిలేయటం, అలాగే ఎక్కువ తక్కువ రెండు ప్రమాదమే మనకి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎంత చెప్తే అంత వాడాలి. సో అవుట్డేటెడ్ యాంటీబయోటిక్స్ కూడా వాడకూడదు. రెండవ నష్టం వచ్చేసి గుడ్ బ్యాక్టీరియాని కోల్పోతాము. యాంటీబయోటిక్స్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని మనం కోల్పోతాము. ఇది కోల్పోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసుకుందాము. గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ మన శరీరంలో మనకు మేలు చేసే ప్రోబయోటిక్స్ అంటే లాక్టోబెసిల్లస్, అలాగే పెఫిటోబ్యాక్టీరియా, ఎకోలి వంటి బ్యాక్టీరియాలను సైతం ఈ యాంటీబయోటిక్స్ అనేవి చంపేస్తాయి. యాంటీబయోటిక్స్కి అంత కెపాసిటీ లేదు, ఏది గుడ్ ఏది బ్యాడ్ బ్యాక్టీరియా అని గుర్తించే కెపాసిటీ ఉండదండి. సో మనకి అందుకని ఎక్కువ యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ప్రోబయోటిక్స్ అనేవి అంటే చనిపోయే ప్రమాదం ఉంది. మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్ని డెవలప్ చేయటం, అలాగే దెబ్బతిన్న సెల్స్ని రిపేర్ చేయటం, డైజెస్టివ్ సిస్టమ్ని సరిగ్గా పనిచేసేలా చేయటానికి, అలాగే మన బాడీకి ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అయ్యేదే ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. అలాగే మనకి కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేయడానికి, అదేనండి మలబద్ధకము, గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టకి సంబంధించిన ఏ సమస్యనైనా ఈ ప్రోబయోటిక్స్ అనేవి మనకి వాటి నుంచి కాపాడతాయి. మరి ప్రోబయోటిక్స్ని పుష్కలంగా పెంచుకోవడం ఎలా? ప్రోబయోటిక్స్కి కావాల్సిన పీచు పదార్థ ఆహారాన్ని ప్రీబయోటిక్గా చెప్పుకుంటూ ఉంటాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా తయారవ్వాలి అంటే ప్రీబయోటిక్ ఆహారాలు అంటే పీచు పదార్థాలు, వీటినే ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటారు.
వాటితో మనం తయారు చేసే బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఇవి ఉండే ఆహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. జనరల్గా నార్మల్గా మనకి కర్డ్, అది మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్లో కర్డ్ ఒకటండి. నైట్ తోడు పెడితే మార్నింగ్కి పెరుగు అవుతుంది కదా పాలు, సో పెరుగు అనేది బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్ అన్నమాట. ఆనియన్స్, క్యాబేజ్, బ్రోకలీ, గార్లిక్, టొమాటోస్, బనానాస్, వీట్ కూడా. ఈ ప్రీబయోటిక్స్ అంటే మనకు అదొక కైండ్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. మన బాడీకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్, అండ్ మన పొట్టలో ఉన్న ఏ వస్తువునైనా త్వరగా అరిగించగలిగేది ఫైబర్ ఒక్కటే. సో మన స్టమక్లో ఒక ఫైబర్ లాగా యాక్ట్ చేసే వాటన్నింటినీ ప్రీబయోటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం డైలీ తినే వస్తువుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే వస్తువులన్నింటినీ ప్రీబయోటిక్స్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రీబయోటిక్స్ నుంచి తయారు చేసేవే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ ప్రీబయోటిక్స్ మనకి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏ ఉంటే వాటన్నింటినీ ప్రీబయోటిక్స్గా చెప్పుకోవచ్చు. అండ్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి కూడా, మన బాడీ యొక్క మెటబాలిజం హైగా ఉండాలి అంటే మనం ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్, అదే ప్రీబయోటిక్స్ తీసుకోవాలి. అండ్ కొన్ని నాకు తెలిసిన ప్రీబయోటిక్స్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గార్లిక్, వెల్లుల్లిపాయ అనేది మనకి ప్రీబయోటిక్గా వర్క్ చేస్తుంది. చాలా హై ప్రీబయోటిక్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో మనకి వైటమిన్ B6, మ్యాంగనీస్ దొరుకుతుంది. అండ్ ఈ గార్లిక్ని డైలీ 2-3 వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకోవటం వల్ల మనకి వైటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, అలాగే వైటమిన్ సి, కాపర్, ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఎక్కువగా కూడా తినకూడదు, అండ్ 2-3 క్లోవ్స్ తినాలంతే. అలాగే మన బాడీలో, మన స్టమక్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైనా ఉంది అంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ దానివల్ల మనకి హాని కలగకుండా రెగ్యులేట్ చేస్తుంది. బీపీని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఈ గార్లిక్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఆనియన్ని మనం పచ్చిది తింటే ఇంకా మంచిది. దీంట్లో ప్రీబయోటిక్స్ చాలా ఉన్నాయి. అండ్ నేను మీకు ఒక రెసిపీ చూపించాను కదా చద్దన్నం, అందులో నేను పచ్చి ఉల్లిపాయ వేసుకొని తిన్నాను. ఎందుకు అంటారా, మనకి ఆనియన్ తినటం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే వైటమిన్ సి, B6, మాంగనీస్ ఫుల్గా ఉంటాయి ఇందులో. సో ఆనియన్ని ఎక్కువగా డైలీ మీ ఫుడ్లో చేర్చుకోండి. ఆస్పరాగస్ యాక్చువల్లీ ఇది మన ఇండియాలో అవైలబుల్ ఉండదు, బట్ ఇదైతే ప్రీబయోటిక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగా కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, వీటిల్లో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిని యూజ్ చేసి మీరు మీ స్టమక్ యొక్క ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా వైటమిన్ బి1, వైటమిన్ B2, వైటమిన్ సి, వైటమిన్ ఈ, అలాగే డైటరీ ఫైబర్స్, మాంగనీస్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ హైగా ఉన్న ఏ ఫుడ్ అయినా సరే ప్రీబయోటిక్గా మనం యూజ్ చేసుకోవచ్చు. వైటమిన్ B3 అనేది పొటాషియం, అలాగే వైటమిన్ ఏ, జింక్, ఐరన్, ప్రోటీన్, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ఆస్పరాగస్లో. అలాగే ఇక్కడ మనకి బనానా తీసుకుంటే, బనానా అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా బాగా పండిన బనానా తినడానికి మీరు ఎక్కువగా ట్రై చేయండి. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో. సో బనానా అనేది మన డైట్లో చేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాగే మనకి కొన్ని ఫుడ్స్ బాగా అవైలబుల్ ఉండేవి నేను ఇందులో చూపిస్తున్నాను. బ్లడ్ ప్రెషర్ని, క్యాన్సర్ని, ఆస్త్మాని ఇవన్నింటినీ కంట్రోల్ చేయగలిగేది బనానా. అలాగే బార్లీ, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఈ బార్లీ అనేది ఇన్ఫ్లమేటరీని కంట్రోల్ చేస్తుంది బాడీలో. అలాగే ఇది రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్, అలాగే కంటైన్స్ ఫైబర్, పొటాషియం ఆల్సో. వైటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది బార్లీలో. సో మనకి ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఈ బార్లీ వాటర్ తాగడం చాలా మంచిది. ఎంప్టీ స్టమక్లో ఎర్లీ మార్నింగ్ మీరు డైలీ ఈ బార్లీని మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఓట్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ప్లెంటీ ఆఫ్ ప్రీబయోటిక్స్ ఉంటాయి ఇందులో. ఈ ఓట్స్ని మీరు, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది మనకి వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బెటర్గా ఉండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, బీపీ కంట్రోల్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతాయి ఓట్స్ అనేది. అండ్ ఇవన్నీ ప్రీబయోటిక్ ఐటమ్స్. అండ్ యాపిల్, అన్ యాపిల్ ఎ డే కీప్ ద డాక్టర్స్ అవే, ఇది గుర్తుంచుకొని డైలీ ఒక యాపిల్ అయితే తినండి. మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అన్నమాట.
అండ్ వీటన్నిటిని యూజ్ చేసి మనం కొన్ని పదార్థాలు తయారు చేసుకుంటాము. వాటిని కూడా ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్కి పికిల్స్, ఇండియన్ పికిల్స్ని అబ్జర్వ్ చేస్తే అది మనకి బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్గా తీసుకోవచ్చు. అదేంటి పికిల్స్ తినమంటున్నారు అని చెప్తున్నారా? నిజమేనండి, పికిల్స్, ఇండియన్ పికిల్స్, మ్యాంగో పికిల్, ఆమ్లా పికిల్ ఇవన్నీ మనకి ప్రోబయోటిక్ ఫుడ్డే. కర్డ్, అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే కాంజీ. కాంజీ అంటే ఇక్కడ బీట్రూట్ యూస్ చేసి మనం దాన్ని ఫర్మెంట్ చేసి ఒక లిక్విడ్ తయారు చేస్తాము. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ రెసిపీ. అండ్ ఇది ఒక బెస్ట్ కాంజీ రెసిపీ, అండ్ ఇది మనకి బెస్ట్ ప్రోబయోటిక్గా యూజ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా బనానాలో ఫ్రుక్టో ఒలిగో సాచరైడ్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల మనకి ప్రోబయోటిక్స్ బాగా డెవలప్ అవుతాయి. సో బనానా తినడం స్కిప్ చేయకండి, కంపల్సరీ డైలీ బనానా తినండి. ఈ బ్యాక్టీరియా కొన్ని ఆహార పదార్థాలు త్వరగా లభిస్తుంది. పెరుగు, మజ్జిగ, పులిసిన పదార్థాలు, దోశ, ఇడ్లీ, ఇంకా కొన్ని పులిసిన పదార్థాలు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, అవన్నిటి నుంచి మనం ప్రోబయోటిక్స్ని పొందొచ్చు. మనకి ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ రావడం, అలా అసలు మనకి ప్రోబయోటిక్స్ అవసరం ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ రావడం, లేక కాన్స్టిపేషన్, మలబద్ధకం రావడం, స్టమక్ అప్సెట్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్రోబయోటిక్స్ అవసరం అనే విషయం మనకు తెలుస్తుంది. సో మనకి ఇవి ఫుడ్ నుండే కాదు, ట్యాబ్లెట్స్ నుంచి కూడా దొరుకుతాయండి. డాక్టర్స్ అడ్వైస్తో మాత్రమే ఈ ట్యాబ్లెట్స్, మనం ఈ శాషెట్స్ని యూజ్ చేయాలి. అండ్ మీరు ఎప్పుడైనా హెల్త్ బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన స్టేజ్లో ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఈ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ప్రోబయోటిక్స్ని వాడచ్చా అని అడిగి మరీ తెలుసుకోండి. అండ్ వాళ్ళు చెప్తే కంపల్సరీ ఇవి వాడండి. అండ్ నేను ఒక ఇండియన్ బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి కొన్ని మెన్షన్ చేస్తున్నాను. పికిల్స్, కర్డ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ కాంజీ, ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉండే ఫుడ్సేనండి. అండ్ మన ఛానల్లో నేను ప్రీవియస్గా చద్దన్నం రెసిపీ పోస్ట్ చేశాను. ఇదైతే బెస్ట్ ఇండియన్ ప్రోబయోటిక్ ఫుడ్ అన్నమాట. అండ్ ఇదైతే చాలా ఈజీ, ఎవరైనా తయారు చేసుకోగలిగే ఫుడ్. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒక 40 డేస్ అయితే ఫాలో అవ్వండి, అండ్ మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న కరోనా వైరస్ టైంలో మనకి మనం స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీని గ్రో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రోబయోటిక్స్ గురించి తెలుసుకోండి, అండ్ వాటిని గ్రో చేసుకోండి మీ బాడీలో. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ బయట అయితే తిరగండి, మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి. అలాగే మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. అండ్ మీరు ఈ ఫుడ్స్ అన్ని తింటూ